కలెక్టర్లతో సమీక్షలు, శాఖల వారీగా రివ్యూలతో సీఎం చంద్రబాబు ఈ వారం బిజీగా గడిపారు. పరిపాలనలో కీలక మార్పులు జరగాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఫేక్ న్యూస్ సరికట్టాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు ఎక్కువగా ప్రజలలో ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఈ మీటింగ్లో చంద్రబాబు సూచించారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం పేరుతో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు ఆయన. హంగు ఆర్పాటాలు లేకుండా పాలన సాగాలని సీఎం ఆలోచన. అందుకే సీఎం పర్యటన అంటే చెట్లు కొట్టడం, రెడ్ కార్పెట్లు వేయటం లాంటివి ఉండొద్దని మరోసారి స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేల వాహనాలకు సైరన్లు పెట్టొద్దన్నారు ఆయన. పెద్ద పెద్ద సభలు, గంటల కొద్దీ సమీక్ష సమావేశాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో తప్పుడు సమాచారం త్వరగా స్ప్రెడ్ అవుతుందని చంద్రబాబు ఒపీనియన్. దాన్ని అరికట్టాలని అధికారులకు చెప్పారు. మట్టిప్రోలులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగితే టీడీపీ వాళ్లు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారని, కొంతమంది ప్రచారం చేశారని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేయాలని సీఎం ఆలోచన. ఇలాంటి విషయాల్లో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు ఆయన. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. అంగన్వాడీలు, మురుగు కాల్వలు పరిశీలిస్తానని చెప్పారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారని కూడా క్లారిటీ ఇచ్చారు. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్గా డీజీ గారిని ఐజీని ఇంట్రడ్యూస్ అడిగారు. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వీళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు, ఇది ఛాలెంజ్ చేసుకో తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని కలెక్టర్లకు సీఎం చెప్పారు. అందులో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని సీఎం లెక్క. ఇంతలా విధ్వంసం, భూ కబ్జాలు, 22A దుర్వినియోగం జరిగిందని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు. ఏ సమస్యపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు చంద్రబాబు. సెటిల్మెంట్కి వస్తే 22A తీసేయడం, ఇట్ ఈస్ ఎ సింపుల్ కరెక్షన్ కంప్యూటర్. ఒక వ్యక్తి యొక్క జాతకం, వాడి లైఫ్ కథం అయిపోయింది. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి నాకు సెక్యూరిటీ. ఆ భూమి నాది కాదన్నప్పుడు అటు ఇటు తిరిగితే పలకరించేవాళ్ళు లేరు. అదే ఆవేదనతో చెప్పాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ. చాలామంది ఏడ్చిలో ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. గతంలో ఏపీ ఐఏఎస్ను అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేదని ఆయన అభిప్రాయం. ఏపీలో పనిచేసిన ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్బీఐ గవర్నర్లుగా, ప్రపంచ బ్యాంకులో కీలక అధికారులుగా ఎదిగారని చంద్రబాబు కొన్ని వివరాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఏపీకి చెందిన అధికారులను ఢిల్లీలో అంతరాని వాళ్లుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిస్థితి మారాలని సీఎం ఆకాంక్ష. పలు రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో అనే దానిపై కలెక్టర్ల మీటింగ్లో కూడా సీఎం చర్చించారు. వ్యవసాయంలో టెక్నాలజీ పెంచాలని ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. సాగులో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని అధికారులకు చెప్పారు. అనవసర పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి
చీడ పీడనున్న చోట మాత్రమే పిచికారి చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయం. రాగి, జొన్న, సజ్జ సాగు పెంచాలన్నారు. ప్రకృతి వ్యవసాయం 50 లక్షల ఎకరాలకు పెంచాలని టార్గెట్ పెట్టారాయన. రాష్ట్రంలో గంజాయి కేసులపై కూడా కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు ప్రస్తావించారు. గంజాయి సాకును గుర్తించి నిర్వీర్యం చేయాలని చెప్పారు. ముందు రాష్ట్రంలో సాకు లేకుండా చేసి తర్వాత ఇతర రాష్ట్రాల నుండి రాకుండా కట్టడి చేయాలని సూచించారు. క్రైమ్ రేట్ తగ్గించాల్సిందేనని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్ ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్, ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు సేవలు అందించలేమని అధికారులను సీఎం ప్రశ్నించారు. వైద్య సేవలు మెరుగుపడితే రోగులు వారంతట వారే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని చంద్రబాబు అన్నారు. దీన్ని సవాల్గా తీసుకుని ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు నీటిపారుదల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్ నాటికి పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. అయితే ఆ పనులు ఎవరు చేయాలి, ఎలా చేయాలనేది కేంద్రమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారాయన. పోలవరం ఎడవ కాలువ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పాత గుత్తేదారులే ఆ పనులు చేస్తామంటే వారికి ఇవ్వాలని, లేదంటే కొత్త టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ చివరన కొత్త జలాశయం నిర్మిస్తే బాగుంటుందని చంద్రబాబు తన ఆలోచనను అధికారుల ముందు ఉంచారు. కాలువ నీటిని అక్కడ నిల్వ చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఒపీనియన్. దీంతో పాటు నిర్మాణంలో చివరి దశకొచ్చిన ప్రాజెక్టులపై ఫోకస్ చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆయన చెప్పారు. ఇప్పటికే 70-80% పనులు పూర్తయినా వాటిని ఫోకస్ చేస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పక్కా ప్లాన్తో వరద నీటిని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అవసరమనుకుంటే నీటిని ఎత్తిపోసి చెరువులు, జలాశయాలను ఫిల్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. భూగర్భంలో అదనంగా 200 TMC నిల్వ ఉంచాలని, దానికి ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తారో మీ ఇష్టమని అధికారులకు చంద్రబాబు చెప్పేశారు. ఇక నదుల అనుసంధానం గురించి కూడా చర్చించారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 27% మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. బకాయి పడిన డిఏ విడుదల చేయాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద ఇస్తున్న 2 లక్షల రూపాయలను 10 లక్షలకు పెంచాలనే విజ్ఞప్తులను వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్, గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి సంజయ్ గుప్తాలతో చంద్రబాబు ఆన్లైన్లో భేటీ అయ్యారు. అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్ కార్యకలాపాలు ప్రారంభించాలని, పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై చంద్రబాబు రివ్యూ చేశారు. ఫైబర్ నెట్ కలెక్షన్లకు సంబంధించిన కలెక్షన్లు గందరగోళంగా ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులంతా కడప వైసీపీ కార్యకర్తలేనని ప్రభుత్వం గుర్తించింది. అందులో సగం మంది ఉద్యోగులు పనిచేయకుండానే జీతం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఫైబర్ నెట్ పేరుతో 1500 కోట్ల రూపాయల రుణం తీసుకుని దాన్ని పక్కదారి పట్టించారని సీఎం దృష్టికి వచ్చింది. కలెక్షన్లకు సంబంధించిన ఛార్జీలు నగదు రూపంలోనే వసూలు చేయడంతో భారీ అవకతవకలు జరిగాయని ఈ సమీక్షలో తెలింది. దీంతో ఇప్పటి వరకు సీజ్ చేసి ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తెరిచి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కలెక్షన్లు కూడా తగ్గాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు.
గతంలో 9 లక్షల కలెక్షన్ ఉండగా ఇప్పుడు 5 లక్షలకు పడిపోయినట్లు గుర్తించారు. మరోవైపు పోర్టుల నిర్మాణ పనులపై చంద్రబాబు సమీక్ష జరిపారు. అధికారులు రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. సీఎం వాటిని పరిశీలిస్తామని చెబుతూనే పనులు ఆపొద్దని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తే నిర్మాణాలు ఆగిపోతాయని చంద్రబాబు ఉద్దేశం. పోర్టుల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు ఆయన. For more videos like this, subscribe BigTV channel.